అందరికీ నమస్కారం. అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. జగన్ మోహన్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రం అంధకారమైపోయింది. పారిశ్రామికంగా రాష్ట్రం కుదేలైపోతాం. పవర్ హాలిడే ఇచ్చారు. గృహ అవసరాల కోసం కరెంట్ ఇస్తాం, అందుకోసం అని పవర్ హాలిడే పెట్టాం. రైతులకు కూడా సగం సమయం ఇస్తామన్న విధానంలో ముందుకు సాగుతున్నారు. ఇవాళ పంట చివరి దశకు వచ్చి కరెంట్ లేక పంటలు ఎండిపోయే పరిస్థితుల్లో రైతాంగం గగ్గోలు పెడతా ఉన్నారు. మరోవైపు పరిశ్రమలన్నీ కూడా లే ఆఫ్ చేసే పరిస్థితుల్లోకి వచ్చాయి. కరెంట్ కోత వల్ల ఆల్రెడీ మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టుగా పరిస్థితి తయారైపోయింది. ఆల్రెడీ కోవిడ్ వల్ల బారిన పడ్డ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉంటే ఈ పవర్ హాలిడే వల్ల ఆ కంపెనీలు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకి అలాగే తెలంగాణకి వలసపోతున్నారు పరిశ్రమలు. పెట్టుబడులన్నట్టు తరలిపోతుంది. పోని గృహ అవసరాలకైనా కరెంట్ ఇస్తున్నారంటే అది సక్రమంగా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో 4 గంటలు 3 గంటలు 6 గంటలు కోతలు పడతానే ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో నగరాల్లో కూడా కోతలు పడతా ఉన్నాయి. బొగ్గు కొనక సకాలంలో బొగ్గు నిల్వలు పెట్టని పరిస్థానంగా ఇవాళ థర్మల్ స్టేషన్లు ఏ రోజు కా రోజు పబ్బం గడుపుకునే పరిస్థితి వచ్చింది. ఏ రోజున కుదేలు అయిపోద్దో తెలియని పరిస్థితి వచ్చింది. అట్లాగే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు సక్రమంగా ఉపయోగించుకోక రాష్ట్రంలో ఉన్న ఇన్స్టాల్డ్ కెపాసిటీని ఉపయోగించుకోలేక థర్మల్ అలాగే సోలార్ పవర్ ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేక ఇవాళ ఈ ప్రభుత్వం కుదేలైపోతుంది. అప్పు పట్టదు, కాంట్రాక్టులకు పేమెంట్ చేయరు. ఫలితంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కేవలం ఏదో మేము నవరత్నాల కోసం ఖర్చు పెడుతున్నామని చెప్పే ఈ బుద్ధి లేని పెద్ద మనుషులు రాష్ట్రం ఈ విధంగా తిరగడం ప్రధాన కారణం. సంక్షేమం అభివృద్ధిని సమపాళ్ళలో తీసుకోవాల్సిన ప్రభుత్వ అధినేతలు దీన్ని గాలికి వదిలేసి ఓట్ల రాజకీయం చేసుకుంటూ వెళ్లిన పరిస్థితి ఈ పరిస్థితి వచ్చింది. ముందు చూపు లేని నాయకుడు, విజన్ లేని నాయకుడు, ఫ్రాక్షన్ రాజకీయాలు ఆరితేరేవాడు, కక్షల కార్పణ్యాలకి కొన్ని కులాలను టార్గెట్ చేసే ముఖ్యమంత్రి, ఇవాళ అమర రాజా లాంటి బ్రహ్మాండమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయే పరిస్థితి వస్తుందంటే దీనికి ముఖ్యమంత్రి అస్వదృష్టే కారణం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరం. పరిశ్రమలే కాదు విద్యుత్తంగా కుదేలైపోతోంది. ఈ ముఖ్యమంత్రి గుణపాఠం రాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా, హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పినా సకాలంలో బిల్లులు పే చేయక ఈ పరిస్థితి తెచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఉందామని శివనేగా మనవి చేస్తా ఉన్నాం. అందుకని ఇదా అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చిన అంధుడైన ముఖ్యమంత్రి, ఎందుకంటే కళ్ళుండి చూడలేనివాడు అంధుడు కాక ఏమవుతాడండి, చెవులుండి వినలేనివాడు ఎలా ఉంటాడు బధిరుడు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎంత త్వరగా సాగనంపితే అంత త్వరగా రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచిస్తా ఉన్నాం.